మొదటి ఆదివారం అప్పుడు మనము నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు మారకపోవచ్చు, కొన్ని కొన్ని బలహీనతలు పోకపోవచ్చు, కొన్ని కొన్ని ఇబ్బందులు పోకపోవచ్చు, కొన్ని కొన్ని కష్టాలు పోకపోవచ్చు. అయితే నూతన సంవత్సరంలో ఒకటి నూతనమైంది, మనము ఒక అలవాటును మటుకు కంటిన్యూ చేసుకోవాలా. ఏంటి ఆత్మీయ అలవాట్లు అనండి, ఆత్మీయ అభివృద్ధి అలవాట్లు అనండి. ఎస్, కొన్ని కొన్ని ఆత్మీయ అభివృద్ధి అలవాట్లను కంటిన్యూ చేసుకుంటే దేవుని వాక్యము వినడము, ప్రార్థన, బైబిల్ చదవడము, కొన్ని కొన్ని ఆత్మీయ అలవాట్లు, దేవుని వాక్యాన్ని బోధించడము, సాక్ష్యం చెప్పడము, కొన్ని కొన్ని ఆత్మీయ అలవాట్లలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు అనుకోండి, ఈ నూతన సంవత్సరంలో ఎన్ని బలహీనతలు నీలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు నీలో ఉన్నా, అవన్నీ తెగిపోవాల్సిందే. ఒక్కొక్కసారి ఈ సంవత్సరం తగ్గకపోవచ్చు, వచ్చే సంవత్సరం తగ్గకపోవచ్చు. ఒక్కొక్కసారి నీలో ఉండే అభిషేకం పెరిగి పెరిగి ఏమవుతుందంట, కాడి విరిగిపోతుందంట. ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు, ఏంటి ఇంకా ఎలాగే ఉంది, ఇంకా నా పరిస్థితి మారలేదు, నా ఆర్థిక జీవితం మారలేదు, అది మారలేదు, ఇది మారలేదు అనుకోవచ్చు. కానీ నువ్వు వాక్యం వింటున్న ప్రతిసారి, గుడికొస్తున్న ప్రతిసారి, బైబిల్ చదువుతున్న ప్రతిసారి లోపల ఆత్మలో ఏం పెరుగుతుంది? అభిషేకము. నేను ఒకసారి చెప్పాను అనమాట, ఏంటంటే అభిషేకము కాడిని ఎలా విరగొడుతుంది అని. అభిషేకం వల్ల నీకు బలం పెరిగి, అవునా, అంతరంగ పురుషుడు బలపడి నీ మీద ఉండే ఆ కాడిని నీవే విరగొట్టుకుంటావంట. ఒక్కొక్కసారి బాహ్యముగా నువ్వేం చూడకపోయినా నీ అంతరంగ పురుషుడు బలపడుతూనే ఉన్నాడు, వాడిని బలపడనివ్వు. ఒక్కొక్కసారి బయట చూడము, వాడు బ్లెస్ అయ్యాడు, వేళ్ళు కిరిగిపోయింది, వాళ్ళు స్వస్థపడిపోయారు, నాకింకా జరగలేదు అనుకుంటావు నువ్వు. కానీ ప్రతిసారి నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఇస్తున్నప్పుడు, నీ అంతరంగ పురుషునిలో మార్పు జరిగి తీరుతుంది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఆ మార్పు జరగాల్సిందే. కొన్ని కొన్ని సార్లు నీకు తెలియదు, ఏంటి నాకు ఇంకా ఈ బలహీనత పోలేదు అని. కొంతకాలం, ఒక్కొక్కసారి కొంత సమయాలు పెడతాడు దేవుడు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. అవునా, ఒక్కొక్కసారి నీ గిన్నె నిండి పొరలాలా, ఒక్కొక్కసారి నువ్వు కొన్ని నేర్చుకోవాలా. కొన్ని కొన్నిసార్లు ఆలస్యాలు కూడా చాలా మంచిదే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అవిశ్వాసానికి, అవిశ్వాసులకు ఆలస్యము డేంజరస్ ఏమో, కానీ విశ్వాసులకు ఆలస్యము మంచిదే. ఎందుకంటే అప్పుడప్పుడు దేవుడు, చూడండి, యోసేపుకి గనక ఆ 13-14 ఏళ్ల కష్టాలు లేకుండా సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకోండి, అతనికి గర్వం వచ్చేసి ఫరో రాజ్యాన్ని లూసిఫర్ లాగా ఎలా ఫరోని పడేసి రాజు అయిపోదామని స్కెచ్ గీసేవాడు. అవునా, ఎప్పుడు కూడా వాళ్ళ అన్నయ్యల మీద ఏమైనా పొరపాటు చేస్తే వాళ్ళ అన్నయ్య, మీకు తెలుసా యోసేపు చిన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా, వాళ్ళ అన్నయ్యలకి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా, యోసేపు మీద, వాళ్ళ మీద ఏమి ఇచ్చేవాడో తెలుసా, చెడ్డ సమాచారం అంట. ఒకసారి తీయండి ఆ మాట, Adikandam 37:2 చదవమ్మా. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చెడుతనము గూర్చిన సమాచారం ఎక్కడ తీసుకొస్తున్నాడంట, తండ్రి తీసుకొస్తున్నాడు. అంటే వాళ్ళు ఆ గొర్రెను కాపాడారు, అది చెప్పట్లే, ఇది మంచిగా, ఇది చెప్పట్లే. అవునా, ఏదైనా పొరపాటు చేశారనుకో, అది చెప్తున్నాడంట. ఏమండి, ప్రతి మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డాడా లేదా, చేయబడ్డాడు. కానీ మంచి పనులు చేస్తే పోలీసులు ఏం చేయరు, చెడ్డ పని చెప్తే లోపల చేస్తారు. ఎందుకు? వై గుడ్ ఈజ్ నాట్ బీయింగ్ రివార్డెడ్ Why only evil is being rewarded? It is dangerous when you don't reward good. అందుకే ప్రతిసారి ఎవరైనా ఏమైనా చేస్తే థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది ఎందుకు పడిపోతారో తెలుసా, గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల. కృతజ్ఞత అనండి, వి షుడ్ ఆల్వేస్ డెవలప్ గ్రాటిట్యూడ్. మెనీ పీపుల్ ఫాల్ డౌన్ వెన్ దే డోంట్ డెవలప్ ఎ లైఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఒక్కొక్కసారి మనం ఏం చేశాడు దేవుడు అనుకుంటాం, ఒక్క చెడ్డదాని గురించే దేవుడు ఏం చేశాడు అనేస్తావా? ఎన్ని మంచి చేశాడు, నాకు పెళ్ళి అవ్వదు అనుకున్నావు, దేవుడు పెళ్లి చేశాడు, పిల్లలు పుట్టాలనుకున్నావు, పిల్లలు ఇచ్చాడు. అవునా, ఇల్లు ఉండదనుకున్నాడు, ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు, అన్నీ ఇస్తానే ఉన్నాడు, స్కూల్ ఇచ్చాడు వాళ్ళకి, అన్నీ ఇస్తానే ఉన్నాడు. కానీ ఒకటేదో పొరపాటు జరిగినందుకు ఈ దేవుడు ఇలా అంటాడు అంటావు ఎందుకు? నీవు మంచి వాటి విషయమై కృతజ్ఞత కనుక నీకుంటే, నీవు చెడ్డ విషయాలు క్షమించి ఆ చెడ్డవి కూడా నీవు గుర్తిస్తావు, కానీ ఆ చెడ్డ వాటి విషయమై నువ్వు మనసులో పెట్టుకోవు, అరే ఈ విషయంలో నువ్వు బాగుపడాలా, కానీ నువ్వు మంచివాడే అంటావు. చూసారా, దేవుడు 7 సంఘాలు ఏం మాట్లాడుతున్నాడు, నీకు ఈ బలం ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఎన్ని మంచోడివే, కానీ నీలో ఇది ఉంది, దీన్ని జయించు అంటాడు. ఈ రోజు నుంచి నీవు కూడా దేవునిలాగా మాట్లాడునుగాక. గుర్తుందా వర్తమానం ఒకసారి చెప్పాను, గాడ్ సో ద బెస్ట్ అండ్ ఆల్సో హీ వాంట్ యూ అబౌట్ ద వీక్నెసెస్. ఇదిగో నీలో ఇది ఉంది, విశ్వాసాన్ని గట్టికి పట్టుకున్నావు, నీలో ఈ మంచితనం ఉంది, ఈ మంచితనం ఉంది, కానీ బాస్ట్లో ఇది కూడా ఉంది, ఇది కూడా నువ్వు తగ్గించేసుకోవాలి, నువ్వు సూపర్ అంటాడు. అయితే ఇక్కడ యోసేపు ఏం తీసుకొస్తున్నాడు, చెడ్డ సమాచారం. అదే యోసేపు రాజు అయిన తర్వాత తన అన్నదమ్ముల దగ్గరికి వస్తే ఏమంటాడో తెలుసా, వాళ్ళని చంపేస్తాడా,
వాళ్ళందరూ భయపడతారు, చంపేస్తాడేమో. ఏమంటాడో తెలుసా, నాకు మీ మీద నాకేమీ లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు అలా చేసి ఉండకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. దేవుడు దాన్ని ఉపయోగించాడు, కాబట్టి నేను దేవుని పట్ల ఉన్నాను, మీరు నా సహోదరులు, మీరు చక్కగా ఉండండి అని. వాళ్ళు ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. అంటే ఈ 13 ఏళ్ళు 14 ఏళ్లలో ఆలస్యంలో, అంటే ఒకసారి వాగ్దానం వచ్చిన తర్వాత 14 ఏళ్ళు ఈ పనిలో అతన్ని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. ద్వేషించి అంటే కేవలము మంచి చూడకుండా చెడు చూసేవాడిని, ఆ చెడుతో ఆ చెడును కూడా చూడకుండా అంతకంటే చెడు ఎవరు చేస్తారు? కుటుంబం నుంచి వేరు చేసేసి చంపేశాడని చెప్పేసి అమ్మేసి బానిసగా జీవితాన్ని నాశనం, ఇంత భయంకరమైన కీడు, ఇంతకంట ఎక్కడ కీడు ఏ మనిషికి చేయరు, ఆల్మోస్ట్ చంపేసినట్టు. ఇంత గొప్ప కీడు చేసిన యోసేపు వాళ్ళని ఏమని అంటాడా? ఏమి అనుకుండా వాళ్ళని ప్రేమిస్తాడే. దేవుడు ఈ 14 ఏళ్ళ ఆలస్యంలో ఏం చేశాడో తెలుసా? యోసేపు నీ హృదయం తీసేసి నీ హృదయంలో నా హృదయం పెడతాను అని యోసేపులో దేవుని హృదయం పెట్టాడు. సో ద 14 ఇయర్స్ ఆఫ్ డిలే అండ్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ వాజ్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ పీరియడ్ ఆఫ్ డివైన్ నేచర్ ఇన్ టు జోసెఫ్. సో యువర్ డిలే ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ గాడ్స్ నేచర్ ఇన్ టు యువర్ లైఫ్. నీ ఆలస్యంలో దేవుడు తన స్వభావాన్ని, తన హృదయాన్ని, తన తలంపులను నీలో పెడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని దేవుడు ఎలా చేశాడో తెలుసా? తన స్వరూపంలో చేశాడంట. వాడెంత చెడ్డోడైనా అందులో, వాడెంత మూర్ఖుడైనా వాళ్ళు దేవుని మనస్సు ఉంది. అందుకే అంటాడు, నువ్వు ఎప్పుడైతే నా వాక్యం ప్రకటిస్తావో, నేను సృష్టించాను గనక, వాళ్ళు అయిపోయాడు గనక, వాడిని మళ్ళా జీవింపచేసి నా స్వరూపంలోకి మార్చుకోగలను. అందుకే నీవు సర్వలోకానికి వెళ్తా సృష్టికి సువార్తను. అంటే ఈ భూమి మీద ఎంత శత్రువుడైనా సరే నా స్వరూపంలోకి మారగల సామర్థ్యము వాళ్ళు ఉంది. యు సీ దట్ నౌ ఎవ్రీబడి హ్యాస్ ద పొటెన్షియల్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివైన్ ఇమేజ్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పి చూసారా? అందుకే ఈ మారడు అనొద్దు. నేను ఒకసారి చెప్తున్నాను మీకు, పౌలు కొరింథీయుల్లో ఒక మాట అంటాడు, బయట ఉండే దానికంటే ఎక్కువ పాపము సంఘములో ఉంది, కాబట్టి అటువంటి వాడితో మీరు సహవాసం చేయొద్దు, వాడిని సంఘము నుంచి బయటికి గెంటేయని అంటాడు. గుర్తుందా ఈ వాక్యం ఎవరికైనా చెప్పాను? అది ఎంత పాపం అంటే ఘోరమైన వ్యభిచారంలో ఉంటాడనమాట. వ్యభిచారాల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఇందులో రూబేను ఒక తప్పు చేస్తాడు, తన తండ్రి యొక్క భార్యల్లో చిన్న భార్య లాస్ట్లో ఉండే యవ్వన భార్యతోటి అతను పాపం చేస్తాడు. మరి ఈ సంఘంలో కూడా ఒక ఆయన యొక్క అనేక భార్యలు ఉంటే యవ్వన భార్యతో తన కుమారుడు పొరపాటు చేస్తాడు. అప్పుడు పౌలు అది చూసి, ఇంత పాపము లోకంలో కూడా లేదు, అలాంటి వాడిని మీరు ఇంకా సంఘంలో కమిటీలో ఎందుకు పెట్టారు, గెంటేయండి అంటాడు. తర్వాత వాడిని తీసుకెళ్లి గెంటేస్తాడు. కొరింథీయులు 5 చదువమ్మా. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వాణి గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణిని సాతాను నాకు అప్పగింపవలెను. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులే చేయనని మీరు ఎరగరా? చూడండి, ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి. ఏమంటున్నాడు పౌలు? అట్టివాణిని సాతానికి అప్పగించాలంట. సైతానుడు అప్పగిస్తే ఏం చేస్తాడు సైతానుడు? యేసుప్రభు వారు చెప్తారు, పేతురు నిన్ను సైతాడు ఏం చేయాలని చూస్తున్నాడు? జల్లించాలని చూస్తున్నాడు. సైతానుడు ఎప్పుడు జల్లిస్తాడో తెలుసా? నీలో ఏదైనా బలహీనత ఉంటేనే, వాడి సరుకు నీలో ఉంటేనే వస్తాడు. అవునా? పేతురులోకి దగ్గరికి వచ్చాడు, దుడుకుతనం, కొంచెం గర్వం, ఇవంతా నా సరుకు నీ దగ్గర ఉంది కాబట్టి దా నేను ఆడిస్తానంటాడు. అవునా? అండ్ ద డెవిల్ ఫౌండ్ హిస్ గూడ్స్ ఇన్ పీటర్. హీ సెడ్ ఆ యు ఆర్ మైన్, ఐ నీడ్ టు ప్లే విత్ యు ఆర్ మై ఫ్రెండ్, ఐ ట్రబుల్ యూ అండ్ టార్చర్ యూ. వాడి సరుకు వాళ్ళలో ఉంది కాబట్టి. ఇక్కడ సైతానుడి యొక్క గుణము ఎవరిలో కనపడ్డది? ఈ సహోదరుల్లో కనపడ్డది అనమాట. ఈ కమిటీ మెంబర్ల నుంచి వాళ్ళు తీయట్లేదు. అప్పుడు అంటాడు పౌలు, అంటాడు నేను అతన్ని ఎవరికి అప్పగిస్తాడంట? సైతానికి అప్ప. ఎలా అప్పగిస్తాడో చూద్దాం. చదవమ్మా. మీరు అతిశయపడొద్దు మంచిది కాదు. అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు అతన్ని సంఘంలోంచి తీసి
బయట పెట్టేయండి, బ్యాన్ హిమ్ ఫ్రమ్ ద చర్చ్, బ్యాన్ హిమ్, టేక్ హిమ్ ఆఫ్ ఫ్రమ్ ద చర్చ్, సంఘంలోంచి అతను తీసేయమంటున్నాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ఈ సంఘంలో వేరే వాడు వచ్చాడని, వాడు తిట్టాడని, వీడు మోసం చేయడని చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఏ చర్చికి వెళ్ళినాం అనుకుంటాం, ఇక్కడ సంఘం నుంచి బయటికి వేస్తే ఎవరికి అప్పగించినట్టు? నువ్వు పాపంలో పడిపోయినా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా సంఘంలో ఉంటే నువ్వు, అంటే ఏంటి, నువ్వు పాపం చేస్తున్నా సంఘంలో ఉంటే సైతానుడు నిన్ను తాకలేడు. అయ్యా, యు సో ద పవర్ ఆఫ్ ఎ చర్చ్. ఎంతమందికి అర్థమైంది? యు సీ ద పవర్ ఆఫ్ ఎ చర్చ్. అంటే దేవుడు కృపిస్తున్నాడు అనమాట. నువ్వు మారతావు కానీ మారట్లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను కొంతకాలం నేను బయట పెట్టాలా సైతానుడు విని. చూడండి, ఏసైతోటే ఉండడం వల్ల పేతుర్ని జల్లించగలడా? అందుకని ఏసై పర్మిషన్ ఇచ్చాడు అనమాట సైతానికి. ఎందుకు? సైతానుడు వచ్చాడు, ఏసయ్యా పేతురు కావాలంటాడు. ఎందుకు? నా పట్టలు కదా, నువ్వు పర్మిషన్ ఇయ్యి. ఎందుకంటే కొంచెం నా సరికి కనపడ్డది పేతుర్లో. నిన్ను గద్దిస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నాడు? ఏసైని గద్దిస్తున్నాడు. వద్దు, నువ్వు చదవడానికి వీల్లేదు, నా 40 సంవత్సరాల వృత్తి అన్నీ వదులుకున్నాను, వ్యాపారం అంతా టర్న్ ఓవర్, అవునా, 1000 ఫిషెస్ నా టర్న్ ఓవర్, అవునా, 10 కోట్ల ఇయర్లీ టర్న్ ఓవర్, 30 మంది ఎంప్లాయీస్, అవునా, భార్య పిల్లలు వీళ్ళందరూ, ఇవన్నీ వదులుకొని నేను ఫాలో అయిపోయాను. నువ్వు చచ్చిపోతానంటే ఎలాగ అసలు? ఈ ఉద్యోగం మానేసే ఉద్యోగం గెలవు, ఎక్కువ జీతం ఇస్తానండి. మనుషుల్నే పడతావు నువ్వు, అవునా, మనుషులకు అమ్ముకోవాల్సిన పని లేదంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతుంటే ఎలాగ ఉంటుంది? గద్దెతున్నాడు. వద్దు, ఇది నీకు దూరం అవును కాక. ఆయన ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. దేవుణ్ణి గద్దిస్తే అది సైతాను పనా మనిషి పనా? సైతాను పని. అది ఎవరిలో ఉంది? సైతానులో ఉంది. ఇప్పుడు ఎవరిలో కనపడుతుంది? పేతురు. అందుకే అంటాడు, కొంచెం టైం నాకు, క్యాండిడేట్ నాకు ఇచ్చా అంటాడు. ఏం చేసాడు? దేవుడు అప్పగించాలి లేదా, అది తీసుకోవి ఉతికే కాసేపు. కానీ మళ్ళీ ప్రార్థన చేశాడంట, నువ్వు ఉతికేసిన తర్వాత, ఆరేసిన తర్వాత మళ్ళీ చక్కగా మళ్ళీ దేవుని రాజ్యంలో పని చేయాలి అని. సరే, లెట్ అస్ సీ నౌ. ఇప్పుడు ఈ వ్యక్తిని దూరం పెట్టేసిన తర్వాత ఈ వ్యక్తిని ఏం చేసి ఉంటాడు సైతానుడు? ఏం చేసి ఉంటాడు? పట్టుకొని ఉంటాడు, ఇబ్బంది పెట్టుంటాడు, కష్టాలు పెట్టుంటాడు. ఆ తర్వాత 2 కొరింథీల్లో పౌలు ఏమంటాడో చూద్దాం విషయం. 2 కొరింథీ 2:5 ఎవడైనా దుఃఖము కలిగేసుండని ఎడల నాకు మాత్రము కాదు, కొంత మటుకు మీ అందరికీ దుఃఖము కలిగేస్తున్నాడు. నేను విశేష భారము వాని మీద మోపకొరక ఈ మాట చెప్పుచున్నాను, అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగే ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వాని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. అంటే ఎవరినైతే మీరు బయట పెట్టిన తర్వాత సైతానుడు వారిని ఇబ్బంది పెట్టి ఉంటాడు, వాడికి పశ్చాత్తాపం కలుగుంటుందా? కలుగుంటుంది. అంటే ఒక మనిషిని బాధ పెట్టాలంటే సంఘములోంచి బయట పెడితే. అందుకే అపవాది ఈ భూమి మీద నిన్ను హాని చేయాలనుకుంటే నీకు కలుగు చేసే హాని ఏంటో తెలుసా? సంఘానికి రాకుండా ఉండడము. నీ పిల్లల్ని నాశనం చేయాలా? వాడి ప్లాన్ ఏంటి తెలుసా? సంఘానికి తీసుకెళ్క. నీ వివాహాన్ని నాశనం చేయాలా? సంఘములో లేనివాడిని చేసుకో. ఏ సంఘానికి వెళ్ళమని చేసుకో. వాడు చదువుకున్న పర్లే, అమెరికాలో ఉంటాడు, డాలర్ సంపాదిస్తాడు, లక్షాధికారి, సొంతిల్లు ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, కానీ గుడికి వెళ్ళడు. మార్చుకుంటానులే, ఏం చేస్తాం, మార్చుకుంటామంట. అప్పుడు నీ ప్రార్థనకి రోజు దెబ్బలు, తిట్లు, వేదనలతో నువ్వు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అదే నువ్వు సంఘంలో చేసుకున్నావు అనుకో, ఇంట్లో ఆ వేదన ప్రార్థన బదులు భర్తతో కలిసి దేవుడిని స్తుతిస్తావు నువ్వు. సో యు డిసైడ్ యు వాంట్ టు ప్రే ఎ ప్రేయర్ ఆఫ్ సారో ఆల్ యువర్ లైఫ్ ఆర్ వర్షిప్ గాడ్. హల్లెలూయా. నాయన, నా భర్తను మార్చినాయన. అలాగే ఉంటావా లేకపోతే నీ భర్తతో కలిసి ఏసయ్యా నీ నామము అని పాడుకుంటావా? హల్లెలూయా. సో ఇట్స్ అప్ టు యూ, అప్ టు యూ. యూ డిసైడ్ హూమ్ యూ వాంట్ టు మ్యారీ. సంఘము అనండి. అందుకనే ఏదైనా గుడికి వెళ్తున్నావా? వెళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు సంఘం యొక్క ప్రాముఖ్యత? ద చర్చ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. ద చర్చ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. అయితే యోసేపులో ఈ ఆలస్యం ఎందుకు చేశాడు? కాబట్టి ఇప్పుడు ఆలస్యం జరుగుతున్న నీవు సంఘంలో ఉన్నావు కనుక ఆనందించు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నీ పంటను నీకు ఇస్తాడు. అందుకే ఈ నూతన సంవత్సరము నీ పిల్లల్ని తీసుకొని రా గుడికి. వివాహం సంబంధాలు మ్యాచింగ్లో ఉన్నావా? మీకు జోగం ఉందా? మీ భార్యను అడుగుతాను, వంటలు వచ్చా? కాదు, గుడికి వెళ్తావా ప్రతి ఆదివారం? యూనో యూ షుడ్ ఆస్క్ సమ్ థింగ్స్. దిస్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. హల్లెలూయా. ద చర్చ్ ఈస్ నాట్ ఎ జోక్. నువ్వు అనుకోవచ్చు ఏం జరుగుతుంది ఈ చర్చ్లో అని. లేదు లేదు లేదు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ ద చర్చ్. కాబట్టి అలవాటు అనండి. నువ్వు నీ కుటుంబము ఈ నూతన సంవత్సరంలో ఏం మారినా మారకపోయినా ఒక అలవాటు చేసుకోవాలి. ఏ అలవాటు? గుడికి వెళ్ళే అలవాటు, వాక్యం వినే అలవాటు. సరే, ఈ వాక్యం వింటావు. ఆలస్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపులో తన హృదయాన్ని అతని హృదయంలో పెడుతున్నాడు. నువ్వు పాట పాడతావు కదా, ఎంత పాపినైనా నువ్వు యేసు క్షమించు. ఎంతమంది తెలుసు ఈ పాట?
సో ఇప్పుడు చిన్న తప్పు చేస్తేనే తన తండ్రికి చెడ్డ సంబంధం చెప్పినోడు. ఇంత ఘోరం పాపం చేసిన వారిని యోసేపు ఏం చేశాడు? క్షమించడమే కాదు, ప్రేమించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయ. అలాగే నీవు ఆయన మందిరంలో ఆలస్యం జరుగుతున్న ఆయన మందిరంలో ఉన్నావంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నీ ఆశీర్వాదానికి? తన హృదయాన్ని నీ హృదయంలో నెమ్మది నెమ్మదిగా పెడుతున్నాడు. హల్లెలూయ. As long as you are in the house of God, God is okokasari enduku devudu alasin chestadu ante nee hrudayamulo em tisukuradam kosamo marpu kabattu nu chusukovalasindi entante nootana samacharamulo naaku ee alavatu unda leda mandiraniki velle alavatu unda leda kabatti ee roju ee nootana samacharamulo alavatu prakaramu malla christmas naadu good friday naadu kaakunda regular alavatu prakaramu mandiraniki vachina meeru dhanyulu saithanudu mimmalanu taakaledu. Hallelujah. You got it now? This is how చాలామంది అంటారు నాకు షుగర్ వచ్చేసింది చచ్చిపోయాము అని. అరే నాకు తెలిసిన వాళ్ళు సంఘంలో ఉన్నారు షుగర్ వచ్చిన వాళ్ళు, 40 ఏళ్ళు సేవకులు, 50 ఏళ్ళు ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. సంఘంలో నీకుండే వ్యాధి వేరు, లోకము నీ వ్యాధిలోంచి బలం వస్తుంది, సాక్ష్యం వస్తుంది, వాళ్ళ వ్యాధిలోంచి మరణం వస్తుంది, బాధ వస్తుంది. హల్లెలూయా. సో నీలో బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా, అప్పులున్నా, కష్టం ఉన్నా, మరణకరమైన బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా సంఘంలో ఉన్నావా నీ అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. నీ కష్టాలన్నీ సాక్ష్యాలుగా మారిపోతాయి. హల్లెలూయా. సో ద డెవిల్ సైతాన్ ఇప్పుడు అటాక్ చేస్తాడు నీవు యేసు నుంచి వేరు వెళ్ళినప్పుడు. ఓన్లీ వెన్ యూ గో అవుట్, వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద చర్చ్. సో దిస్ న్యూ ఇయర్ మేక్ ఎ కవెనెంట్ దట్ యూ విల్ గో టు ద చర్చ్ రెగ్యులర్లీ. నా బలహీనత పోలేదండి, ఇంకా అదే అలవాట్లు ఉన్నాయండి, ఇంకా అదే, ఏమి మార్పు లేదు. బాహ్యంగా ఏం మారకపోయినా అంతరంగ పురుషుడు మారుతూనే ఉన్నాడు. అందరూ చెప్పండి, నేను ముందుకు వెళ్ళిపోతాను ఈ సంవత్సరము. ఇంకా చాలా జవాబులు నాకు రాకపోయినా, ఇంకా నాకు స్వస్థత రాకపోయినా, ఇంకా నా బలహీనతలు పోకపోయినా, ఇంకా కొన్ని ఆశీర్వాదాలు రాకపోయినా, నా అంతరంగ పురుషుడు మారుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను మందిరానికి ప్రతి ఆదివారము వెళ్తాను, ఈ సంవత్సరము కూడా నేను నా కుటుంబము ఆయన మందిరానికి వెళ్తాము. నీ సమయం తప్పకొస్తుంది, యోసేపులాగా నువ్వు సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. As long as you're in the house of God, God is protecting you. Alright, this is important. నేను ఒకటి చూశాను, చాలామంది వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడేమో వాళ్ళకి బాగా అన్నము, నెయ్య, పప్పు, కోడిగుడ్డు, చికెను, అవునా, బాగా ఏసీ పెడతా ఉంటారు, మంచి స్కూల్లో పెట్టి చదివించాలని. చాలు, గుడికి వచ్చిన రాపైన అవసరం లేదులే, ఆడు తిన్నాడా లేదా, పొట్ట వస్తుందా లేదా, అమ్మయ్య పొట్ట నిండింది చాలు, అరే పొట్ట లోపలికి వెళ్ళిపోయింది, కొడతా ఉంటారు. సరే అమ్మాయి కొంచెం లావుగా బొగ్గలు ఆడుతున్నా, కరెక్టే, ఇవన్నీ చేస్తున్నారు, మంచిదే, స్కూల్ పంపి చదివించండి. ఆటలతో పాటు నీవు గుడికి తీసుకొచ్చే అలవాటు లేదనుకోండి, మీకు తెలుసా, పెద్ద అయిన తర్వాత ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు ప్రార్థన అలవాటు వచ్చిందనుకోండి, ఆ అలవాటు నువ్వు రోజు చేసుకోలేవు. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం రోజు చేసుకోలేవు. అది నువ్వు మరణం వరకు నువ్వు యుద్ధం చేస్తూ ఉంటావు. అదే బాల్యంలో నేర్పించావు అనుకో అలవాట్లు, నువ్వు కష్టం వచ్చినా తుఫాన్ వచ్చినా ఆ ప్రార్థన చేసుకొని తీరుతావు. వెన్ యూ ఆర్ ఎస్ అ చైల్డ్. పక్కన చెప్పండి, నీ పిల్లల బాల్యాన్ని వృధా చేయకానండి. ఆ నెయ్యితో పాటు, ఆ పాలతో పాటు, ఆ చిక్కటి పాలు, అవును, అక్కడికి వెళ్ళి ఆ గేట్ దగ్గర కూర్చొని మరి కూర్చుంటావు చిన్నప్పుడు, అవునా? యా, ఐ వాస్ థింకింగ్ హౌ ఈస్ దిస్ పాసిబుల్. ఐ సో మదర్స్ గోయింగ్, ఎప్పుడు బయటకు వెళ్ళరు, చీ చీ అనే వాళ్ళు ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి గేట్ దగ్గర కూర్చొని ఆ ఫస్ట్ పెండ వాసన అయి చూసుకున్నా సరే, అంతా అనవసరం. చిక్కటి పాలు మా కొడుక్కి పోతున్నాడా లేదా, ఆడు ఆల్రెడీ అందులో సగం నింపేసి నీళ్ళు అప్పుడు పట్టుకొస్తాడు గగ్గర్ని, అప్పుడు నీ ముందు పెడతాడు, ఆడు ఇంకా తెలివేరున్నాడు. యు నో దట్ యు ఆర్ డూయింగ్ దిస్ గుడ్. దాంతోపాటు ఏం కావాలా? ఆత్మీయ అలవాట్లు అనండి, ఆత్మీయ ఎదుగుదల అలవాట్లు అనండి. నీవు బాల్యములో అలవాటు లేకపోతే నీకు ప్రార్థన అలవాటు అవ్వదు. యు స్ట్రగుల్ ఆల్ యువర్ లైఫ్, లెట్ యువర్ చిల్డ్రన్ కమ్ టు చర్చ్ రెగ్యులర్గా. ఇక్కడ ఉండాలి, నువ్వు వేరే దేశానికి తీసుకెళ్ళి వేరే ప్రపంచం వదిలేసేవాడిని, అక్కడ కూడా వాడు చర్చ్ ఎత్తుక్కుంటాడు. He will go to a church there. పిల్లల యొక్క బాల్య అలవాట్లు చాలా జాగ్రత్త, బి కేర్ఫుల్. నేను యేసుప్రభువు 12 ఏళ్ళకి ప్రొఫెసర్ అయిపోయాడు అంటే బాల్యములో వాక్యము లోతుగా నేర్చుకునే సామర్థ్యము అందరికీ ఉంది. హల్లెలూయా. యు హావ్ ద ఎబిలిటీ, తీసుకొని రా, ఎంతో కొంత వింటాడు ఈ వాక్యము. దే విల్ లిసన్. బాల్యం నుంచి ఈడ్చుకొని రా, ఏడ్చినా పర్లే, సామెతల్లో ఉంటుంది అనమాట. బాల్యకాలంలో నీ కుర్రోడిని ట్రైన్ చేయి, పెద్ద అయ్యాక వాడి అలవాటు నుంచి తప్పిపోడు. ట్రైన్ హిమ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ ఏజ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ట్రైనింగ్ లేదు బాల్యకాలంలో. నువ్వు ప్రార్థన చేసావేమో నీ కొడుకులకి, కానీ ట్రైనింగ్ ఇంపార్టెంట్. సొలొమోనుకి దేవుడు ఎన్నిసార్లు కనపడ్డాడు? 2 సార్లు. ఎన్నిసార్లు? అయినప్పటికీ పడిపోయాడా లేదా? ఒక మాట అంటాడు, ఐ అపియర్ టు హిమ్ ట్వైస్ బట్ స్టిల్ హీ రిజెక్టెడ్ మీ అని అంటాడు. చూపించండి,
మొదటి రాజులు 11:9, First Kings chapter 11 verse 9. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై, నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. How can God appear twice and a man reject? రెండు సార్లు దేవుడు అతనికి కనబడినా దేవుడు నిలిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? మీరు అందరూ అంటారు, ప్రభా ఒకసారి మాట్లాడవయ్యా, నాతో మాట్లాడు, మా ఆడతానే ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతానే ఉన్నావు, ఏం చేయాలంటున్నాడు దేవుడు. అలవాట్లు అనండి, యూనో, ఆత్మీయ ఆహారంతో పాటు స్పిరిచువల్ కొంతమందికి రివైవల్ కావాలి. ప్రాఫెసీ కరెక్ట్, ప్రాఫెసీ వస్తుంది, దేవుడు వచ్చి మాట్లాడతాడు నీతో, బట్ యు నీడ్ టు రెగ్యులేట్ యువర్ లైఫ్, రెగ్యులేట్, అడ్జస్ట్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ది సర్కమ్స్టాన్సెస్. యేసయ్య ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా, నా వద్దకు, నేనేం చేస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను, కానీ ఒక కాడైతే పెడతాను. నా కాడ ఎలా ఉంటుందంట, కానీ కాడే కాడంటే ఇలా ఉంటుందన్నమాట, అంటే కొంచెం విశ్రాంతి ఉంటుంది, కానీ ఈ కాడంటే ఏంటి, భారము బాధ్యత ఉంటుంది, కానీ నాది సులువుగా ఉంటుంది. శిష్యులు చెప్పి నన్ను వెంబడించండి, నన్ను వెంబడించడం అనేది ఒక కాడి, ఫాలో మీ. దావీదు సొలొమోన్ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆయన ఆశీర్వదించు, శివదేశపు రాణి వచ్చింది గాక, ఆ రాజు వచ్చింది గాక, భూరాజులు అత్యున్నతంలో గాక దేవుడు చెప్తాడు. కానీ అలవాట్లు లేని ఏం చేశాడు, మళ్ళా పడిపోయాడు. హి హస్ నో రెగ్యులేట్ హ్యాబిట్స్. రివైవల్ 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 వచ్చేసింది, దేవుడు మాట్లాడాడు, అగ్ని వచ్చేసింది, ఊగిపోయాడు, పడిపోయాడు. తర్వాత ఆత్మజీవితంలో కూడా పడిపోయాడు. మళ్ళా సెకండ్ టైం ప్రొఫెసై, పాప రివైవల్ హీలింగ్ గిఫ్ట్, ఐ షుడ్ రైజ్ ద డెడ్, యా హీ రైజ్ ద డెడ్, మృతుని లేపేశాడు. తర్వాత మళ్ళీ ఏమయ్యాడు, పడిపోయాడు. ఏ లేక, దావీదు చిన్నప్పుడు అతనికి ట్రైనింగ్ ఇచ్చే అలవాట్లు లేక. ఎంతమందికి అర్థమవుతుంది, యు సీ దాట్ నా. సమూయేలు ట్రైన్ అయ్యాడు, చిన్నప్పటి నుంచే నిలకడగా ఉన్నాడు. సమూయేలు పిల్లలకు ట్రైన్ అవ్వలేదు, పడిపోయాడు. ఎంతమందికి అర్థమవుతుంది, ఇలి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వలేదు, పడిపోయాడు. దావీదు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వలేదు. యు సీ దట్, బాల్యము యవనంలో నీకు పోస్ట్ ఇచ్చేసినా కుదరదు, బాల్యము అనండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2018 గుడికి వస్తాను, నా పిల్లలు కూడా వస్తారు, నేను అదే బైబిల్ చదువుతాను, అదే ప్రార్థన చేస్తానని కాడి పెట్టుకో, చాలు, ఆశీర్వాదాలు అనంతా ఏ వస్తాయి, హల్లెలూయా. యోక్ యువర్ సెల్ఫ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాడి అనండి, పక్కన చెప్పు, ఈ సంవత్సరం ఒక మంచి కాడి పెట్టుకో అనండి. యోక్ యోక్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ద యోక్ ఐ పుట్ ఆన్ మై సెల్ఫ్ టు సర్వ్ గాడ్. ఇప్పుడు చూడండి, ఒక కాడి, ఏ కాడలన్నా పెట్టుకో, బ్లెస్ అవుతావేమో, కానీ ఆత్మీయ కాడలు చాలా 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 ముఖ్యమైనవి. పెళ్ళికి ముందు చూడు మీ ఆయనకి, కాడు ఉందా లేదా నీకు, ఏ కాడి అను, గుడికి వెళ్ళే కాడి, వాక్యం వినే కాడు ఉందా, ప్రార్థన అనే కాడి నీకుందా, మీ మమ్మీ నేర్పించిందా, దేవుడికి ఇచ్చిన అనే కాడి ఉందా, నీకుందా కాడి, అయితే ఆ పక్క కాడిలోకి నేను కూడా వస్తా, ఇంకొక ఎద్దులాగా, అప్పుడు ఆ ఎద్దుల బండి బాగా నడిసిద్ది. ఏమండి, కాడు లేని ఎద్దులు బాగా నడితే వెళ్తాయా, ఎలా కంట్రోల్ ఉండదు, పోనీ ఒకదానికి ఇంకోదానికి అయిపోతే ఏమైనా ఉంటుంది, అది అడ్డుపోతే దీని ఇటుపోతుంది, నీ బతికలాగా ఉంటుంది, నీ బండి కష్టాలు. ఈ రోజు నుంచి నువ్వు కాడి పెట్టుకొని నీకు చక్కటి కాడి గల పార్ట్నర్ దొరుకుని గాక, పెళ్ళి అవనోడికి. నూతన కాడి అనండి, కొంచెం బలంగా పెట్టుకో, ఉంది కాడి, మేక్ ఇట్ స్ట్రాంగ్, ద స్పిరిట్ యోక్ మై సెల్ఫ్. చూడండి, అదివరకు రావాలా, నేను అంతే ఒక చిన్న కాడి పెట్టేసుకున్నాను, నన్ను ఎంత ఆశీర్వదించిందో, అది నీ చేతిలో ఉంది, ఆత్మీయ కాడి అనండి. డాక్టర్ చదివించు, ఫారం తీసుకెళ్ళి ఏమైనా చేయించు, ఒక ఆత్మీయ కాడి నీ పిల్లలకి వెయ్యి. దిస్ విల్ బ్లెస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ రోజు నుంచి అందరికీ సులువైన కాడి ఏసయ్య పెట్టునుగాక. ఆయన ఎవరిని బలవంతం చేయడు, నీ అంతటి నువ్వే పెట్టుకోవాలా, నా కాడి ఉంది, నా సులువుగా ఉంటుంది, పెట్టుకో అంటున్నాడు. అంటే ఒక ఆర్డర్ పద్ధతి ఉంటుంది, కొన్ని అలవాట్లు, గుడికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, తప్పదు ఈ కాడి. మమ్మీ నేను రాను ఈరోజు చర్చ్కే, సర్లే నువ్వు తినగో, ఆ టిఫిన్ ఉంది, ఇడ్లీ పచ్చడి ఉంది, తర్వాత ఇగో పాలు ఉంటే తాగేసే, నేను గుడికి వెళ్ళొస్తానే, ఆ రాయ్ కర్రది వస్తావా, గొడ్డిని మాత్రం బాధన, ఏం మమ్మీ అలా అంతే కాలేలోయ. గుడి అంటే ఆషమాసి కాదు, సైతానుడు వాడిని అటాక్ చేయడు. అర్థమైందా, పౌలు ఆ వ్యక్తిని బయట పెడితే ఏం చేశాడు, అపవాది వాడిని ఇబ్బంది పెట్టాడు. ఏసఐ టీంలోంచి బయట పెడితే అపవాది ఏం చేశాడు, పేతుర్ని జల్లించాడు. ఎంతమంది మీ పిల్లలు గుళ్ళో ఉండాలని కోరుకుంటున్నారు, లెట్ దెమ్ స్టే ఇన్ ద చర్చ్. మీ కాబోయే వాడు గుళ్ళో ఉండాలని కోరుకుంటున్నారు, సీ దట్, డోంట్ గివ్ ప్రిఫరెన్స్ టు మనీ అండ్ అదర్ సిస్టమ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెదర్ హిస్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఆర్ నాట్, నాట్ హిస్ క్యాస్ట్, క్రీడ్ ఆర్ స్టఫ్, ఇస్ ఎ చర్చ్ గోర్ ఆర్ నాట్. పక్కన చెప్పు,
నీ అలవాట్లు చాలా మందికి లాభం కలిగిస్తాయి అనండి. ఈ రోజు నుంచి మీ అందరి గిన్నెలు నిండి పొర్లునుగాక. యు సీ దట్ స్పిరిచువల్ హ్యాబిట్స్. పిల్లలు పుట్టలేదా? ఆరోగ్య బాగోలేదు? దేవుని మందిరంలోనే ఉండు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఏమి రాలేదా, రాకపోయినా పర్లే, జగత్ పునాది వేయక మునిపే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నేను టెంపరీగా వీళ్ళని ఇక్కడ సృష్టిస్తాను, తర్వాత వీళ్ళందరూ నిత్యము నాతో ఉంటారు. హల్లెలూయా. గాడ్ ప్లాన్ ఎటర్నల్ లైఫ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్. శాశ్వత జీవం అనండి. ఏసే కరెక్టా, సమృద్ధికర జీవం ఇస్తాడు ఇక్కడ. దీని తర్వాత ఏముంటుంది నీకు? శాశ్వతము, యుగ యుగము ఆయనతో పాటు జీవిస్తావు. ఆయన తిరిగి రాబోతున్నాడు. అసలైంది అది. హల్లెలూయా. యు సీ దట్ నౌ? దట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్, ఇక్కడ సెటిల్మెంట్ కావాలి, బట్ దట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే ఐ యోక్ మై సెల్ఫ్ టు సర్వ్ హెమ్. ఇక్కడ నువ్వు కోటీశ్వరుడు అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, పెద్ద పాపులర్ అయిపోయినా, నరకానికి పోతే ఉపయోగం ఏంటి? ఎంతమంది ఉందో నిత్య జీవం ఉందని. యస్, జగత్ పునాది వేగ మునిపే. ఏమండి, యుగయుగములు బతికేవాడు టెంపరీగా ఏదైనా చేస్తాడా? కెన్ ఏ పర్మనెంట్ గాడ్ డూ ఎనీథింగ్ టెంపరీ? నో. కెన్ ఎన్ ఇటర్నల్ గాడ్, ఎవర్లాస్టింగ్ గాడ్ క్రియేట్ ఎ స్పాన్ ఆఫ్ షార్ట్ లైఫ్? నో, హీ కెనాట్. నిత్యము జీవించే దేవుడు 60-70 ఏళ్ళు బతకడానికి ఒక మనిషిని చేస్తాడా? చేయడు. చేశాడు అంటే అర్థం ఏంటి? నా ప్రజలు జ్ఞానం లేక, నువ్వు కొంతకాలం చనిపోతే అది టెంపరీ నిద్ర మాత్రమే, బోర మోగుతుంది, తిరిగి లేస్తావు. హల్లెలూయా. కరెక్ట్, ఐఏఎస్ చదువుతావు, ఐపీఎస్ చదువుతావు, ఇంజనీరింగ్ అవుతావు, కంపెనీలు అవుతావు, కానీ బోర మోగితే నీ పరిస్థితి ఏంటి? పక్కన చెప్పు, బోర మోగితే నీ పరిస్థితి ఏంటను? వన్ ద టాంప్ సౌండ్స్, అప్పుడు ఏంటి? నిత్య జీవానికి కౌంటు. రండి గొర్రెలారా, ఎవరైతే నా మందిరమునకు వచ్చి నా వాక్యాన్ని నా జీవాన్ని తీసుకున్నారో నిత్యము యుగయుగములు యెహోవాతో ఉంటారు. హల్లెలూయా. ఈ భూమి మీద అబ్రహాంలా కాదు, ఆ నిత్య జీవానికి లాజరస్లోకి వెళ్ళండి. హల్లెలూయా. కానీ నిత్య జీవానికి వెళ్ళండి. మనమైతే అబ్రహాంలా వెళ్తాం. హల్లెలూయా. కానీ నిత్య జీవానికి వెళ్తాం. యు సీ దట్ నౌ? సో నో యువర్ ప్రయారిటీస్, నో యువర్ ప్రయారిటీస్. ఎందుకు సంఘంలో పెట్టాలంటే సైతాన్ అటాక్ చేస్తాడని కాదు. ఇప్పుడు చెప్పండి, శాశ్వతంగా జీవించే దేవుడు మనిషిని అశాశ్వతంగా చేశాడా, శాశ్వతంగా చేశాడా? శాశ్వతంగా. యు ఆర్ ఎన్ ఎటర్నల్ బీయింగ్. ఈవెన్ దో యు ఆర్ టెంపరీ, యు ఆర్ ఎ టెంపరీ ఫ్లాష్ విత్ ఎన్ ఎటర్నల్ స్పిరిట్ ఇన్సైడ్ యూ. ఒకవేళ నువ్వు టెంపరీగా చేయబడినా, నీ అశాశ్వతమైన శరీరములో శాశ్వతమైన ఆత్మ ఉంది. యు గాట్ ఎన్ ఎటర్నల్ స్పిరిట్ ఇన్ ఎ టెంపరీ బాడీ. నో జోక్స్ విత్ దిస్ గాడ్. ఎంతమంది నీ పిల్లలు నీతో పాటు పరలోకంలో కోరుకుంటున్నారు? ఈ భూమి డాక్టర్ ఇంజనీర్ అవుతా కరెక్టే, అక్కడ లాజర్స్లో చూస్తాడు, ధనవంతుడిలాగా లాజరస్ చూస్తాడు. అబ్రహమా, లాజరస్ అక్కడ ఒక ఇంట్లో చుక్కేమి? మమ్మీ అక్కడ ఉన్నవేంది, అక్కడ నెయ్యి పెట్టావు కదే ఇండియా ఈ భూమి మీద ఉన్నప్పుడు, వెన్న పెట్టావు కదే, కోడి ముక్కలు వేసావు కదా, ఇక్కడ మాడిపోతుందా, కాపాడే అంటాడు. అరే బిడ్డ, ఆ గాధ ముందరా, పాస్టర్ గారు చెప్పారు కానీ లైట్ తీసుకున్నాను, ఏం చేయండిరా అక్కడ చెప్పి, ఇప్పుడే సర్దుకో అని అందరు. యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ హెవెన్ ఆర్ ఇన్ హెల్. ఇట్ ఈస్ ద హై టైమ్. గాడ్, ఏ పర్మనెంట్ గాడ్, నెవర్ మేక్స్ టెంపరీ థింగ్స్. ప్రసంగి 3:14. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటు. దేవుడు చేయు పనులన్నీ ఆదాము చేశాడు, కానీ ఆదాముకు చావు వచ్చింది, చచ్చిపోయాడా? కానీ దేవుడు ఆదాము చేసినప్పుడు టెంపరీగా చేశాడు, శాశ్వతంగా చేశాడా? ఆదాము చచ్చిపోయినా శాశ్వత జీవాన్ని ఇచ్చాడా లేదా? ఎస్. నోవా టైంలో చచ్చిపోయారు. నోవా టైంలో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మళ్ళా స్వార్థ ప్రకటించాడా లేదా? చెరలో ఉన్నా యేసయ్య. Again, he preached the gospel in the spirits. Enduku devudu cheyu panulanneyo ante ippudu devudu aadama ninnu sutti entha mandini chesadu manam devunu bedlo nuvu rakshampana rakshampoyina nuvu asaswathama saswathama so nuvu bedana kannav saswathama saswathama entha mandi saswatham antaru yeah you see that now a permanent an eternal god it is impossible for an eternal god to make temporary things. మీకు ఒకటి తెలుసా, సైన్స్లో ఒకటి ఉంది, మ్యాటర్. మ్యాటర్ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. సో ఈవెన్ ద మెటీరియల్ థింగ్ ఈజ్ పర్మనెంట్, ఓన్లీ థింగ్ ఈజ్ దాని ఫామ్ మారుతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశము, అన్నీ పాతయ్యా. యు సీ దట్ నౌ? చచ్చిపోయాడు అంటే ఏంటి? మారిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. ద ఫామ్ హ్యాస్ చేంజ్డ్. నీళ్లు, ఐస్ గడ్డలు ఉన్నాయి, అవునా? నీళ్లు ఉన్నాయి, నీళ్ళుని కింద మంట పెట్టా ఏమవుతుంది? చచ్చిపోయాయి నీళ్ళు, చచ్చిపోయాయి, సావలే, ఆవిరైపోయాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టావు, ఏమైపోయాయి? నీళ్ళు చచ్చిపోయాయి. నీళ్ళు చచ్చిపోయాయి, మారే గడ్డ. అలాగే ఏదైనా సరే దాని ఫామ్ మారుతుంది, కానీ నాశనం అవుతుంది. ఎందుకంటే అన్నీ చేసింది ఎవరు? ఎన్ ఈటర్నల్ గాడ్.
You're getting me now? It is impossible for an eternal God to make something temporary. శాశ్వతమైన దేవుడు సో ఏదైనా ప్లాన్ చేస్తే దేన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయాలా? శాశ్వతమైనయా అశాశ్వతమైనయా? శాశ్వతము. సో నీ పిల్లోడు ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? నెయ్యి పెడుతున్నావు కరెక్టే, పప్పు పెడుతున్నావు, ముక్కలన్నీ వేసి పెట్టేస్తున్నావు, దాంతోపాటు శరీరం ముక్కు అంటే దేనికి ఇవ్వాలి ప్రాముఖ్యత? ఆత్మ. రెండు పెట్టు. ఎంతమందికి అర్థం అవుతుంది? నూతన సంవత్సరం చూసి ఆత్మ, దిస్ ఇస్ విజ్డమ్, జ్ఞానము అనండి. దీస్ ఆర్ ఆల్ విజ్డమ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకే అప్పుడప్పుడు దేవుడు నీకు బ్రేక్ వేస్తాడు, ఆలస్యం చేస్తాడు, కొన్ని కొన్ని కష్టాలు పెడతాడు. అయ్యో నాకు రోగం వచ్చేసింది, ఏముంది? దానివల్ల ఆత్మలో ఎదుగుతావేమో నువ్వు. హల్లెలూయా. మేబీ యూనో ఐ నో ఎ వండర్ఫుల్ ప్రాఫెట్ టివి జాషువా, హీ ఆల్వేస్ టెల్ దట్ సిక్నెస్ కుడ్ బి టు ప్రిజర్వ్ యూ ఫర్ ఎ వైల్, టు ప్రిపేర్ యూ ఫర్ ఎ వైల్, టు స్టాప్ యూ ఫర్ ఎ వైల్ అంటూ ఉంటాడు. యూనో ఇస్ ఎ వండర్ఫుల్ మ్యాన్. ఇప్పుడు ఎనీబడీ హర్డ్ దట్ డైలాగ్? ఓన్లీ ఫ్యూ పీపుల్ లిసన్ దట్ డైలాగ్. నాకు ఆయన ఛానల్ ఉంది, ఐ క్యాన్ వాచ్ హిస్ మాన్యువల్ టీవీ ఎవ్రీ డే. సమ్ టైమ్స్ సంథింగ్ ఈస్ గుడ్ ఇన్ దిస్ బాడీ, లెట్ మీ గో టు ప్రాస్పరిటీ. ఎంతమంది కొత్త సంవత్సరంలో పాతప్పులు ఉన్నాయి, చేతులు పైకెత్తండి. మరి హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు కదా. ఎంతమంది కొత్త సంవత్సరంలో పాత ఆర్థిక సమస్యలు ఉన్నాయి? లెట్ అస్ డీల్ విత్ దిస్ ఫస్ట్. సామెతల గ్రంథం 3:10. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కృత ద్రాక్ష రసము పైకి పొరలి పారును. గానుగులు అంటే ఏంటి? నువ్వు చేసే పని. నువ్వు ఏం పని చేస్తున్నావు? గవర్నమెంట్లో పనిచేస్తున్నావా, ప్రైవేట్లో పనిచేస్తున్నావా, సొంత వ్యాపారమా? అది నీ గానుగు. అవునా? ట్రైనర్వా? వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇట్. అయితే దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు నీ కోట్లలో అంటే, కోట్లలో అంటే ఏంటి? దాచుకుంటావు అనమాట. నువ్వు తినగా మిగిలిపోయింది ఏం చేస్తావు? అమ్మో అంతా ఒకసారి తినలేవు కాబట్టి ఏం చేస్తావు? దాచుకుంటావు. చూడండి, నువ్వు కూర ఎక్కువ, చికెన్ కూర మిగిలిపోయింది అనుకో, రాత్రి సగం కూర ఏం చేస్తావు? ఫ్రిడ్జ్లో పెడతావు. ఎందుకు? పొద్దున మళ్ళీ తినేయడానికి. కోట్లు అంటే ఏంటి? సేవింగ్స్ ఎక్స్ట్రా అనండి. అంటే నువ్వు ఎక్స్ట్రా కట్టించుకునే కోట్లలో అంటే దాచుకుంటా అనమాట. రిజర్వాయర్, రిజర్వాయర్లో నీళ్లు పెడతారు. అకౌంట్స్ ఇంట్లో ఉండే సేవింగ్స్ ప్లాన్. నీ కోట్లలో ధాన్యం ఎలా ఉంటుందంట? సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో నుండి ఏం పారుతుందంట? కృత ద్రాక్ష రసం. మీరు అనుకోవచ్చు, నాది గవర్నమెంట్ జాబ్ కదా, నాకు ఎలాగొస్తాయి కొత్త అవకాశాలు? ఎలాగొస్తాయి కొత్త డబ్బులు? ఎలాగొస్తాయి? దేవుడు చెప్తున్నాడు, భూమి దాని సంపూర్ణత యెహోవాదే, ఎందులోంచైనా కొత్త ఆదాయం ఇవ్వగలను. ఐ కెన్ బ్లెస్ యూ అండ్ టేక్ యూ టు ఎనీ ఎక్స్టెంట్. ఐఎమ్ ద మాస్టర్ క్రియేటర్. కొత్త సంవత్సరము ఎంతమందికి కొత్త ఐశ్వర్యం రావాలనుకుంటున్నారు కొత్త చోట్ల నుండి? ప్రామిసెస్ ఆర్ ఫర్ దోస్ హూ క్లెయిమ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. మనకి ఎందుకులే అనుకుంటున్నా? నో 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 నో. ఇప్పుడు అదే పాత ఆదాయమా, అదే పాత పద్ధతుల, అదే పాత పరిస్థితి, అదే పాతిల్ల. ఎంతమందికి ప్రతి 10 ఏళ్ళకి ఒక కొత్త ఇల్లు కావాలా? ఎవ్రీ 10 ఇయర్స్ అట్లీస్ట్. 10 ఇయర్స్కి ఎంత కొత్త ఇల్లు అయినా బేట్లు వేస్తూ ఉంటుంది, అది నేల అది మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ 10 ఇయర్స్, 5 ఇయర్స్ యూ హ్యావ్ టు రిపేర్ దాట్, 6 ఇయర్స్. ఎంతమంది ప్రతి 10 ఏళ్ళకన్నా ఏదో ఒక రిపేర్ చేస్తారు ఇంటికి? యా, ఎవ్రీ 10 ఇయర్స్ యూ నీట్ డూ సంథింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. బట్ గాడ్ కెన్ గివ్ యూ సంథింగ్ న్యూ. ఓకే, ఇప్పుడు 9 తీయండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. ఘనపరచుట అనండి, ఇచ్చుట అనండి, ఈ రెండు వేరు వేరు. మనము దేవునికి ఇస్తాం. Luke 6:38 తీయండి. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇచ్చుట వేరు, ఘనపరచుట వేరు. ఇచ్చుడు గురించి చెప్పి తర్వాత ఘనపరచుడికి వెళ్తాను. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడను, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో ఇవ్వబడుతుంది అంట. ఓకే, చాలా మంది కానుకలు వేస్తారు దేవుడికి. ఓకే, సపోజ్ నీ జీతం ఒక 50,000 వేసుకోండి. నీ జీతం 50,000, నువ్వు గుడికి వచ్చి ప్రతి ఆదివారం నీకు 100 రూపాయలు ఇవ్వడం అలవాటు. అవునా? 100 రూపాయలు ఇస్తున్నావు దేవుడికి, వెళ్ళిపోతున్నావు. దేవుడు ఏం చేస్తాడు? అణిచి కుదించి నిగజాలన్నట్లు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలత. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫర్ ద సేమ్ మెజర్ దట్ యు మీట్ విత్ ఆల్ ఇట్ షాల్ బి మెజర్ టు యూ. అంటే దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు అనమాట, ఇదిగో నాకు వంద ఇచ్చావు కదా, ఇంకొక వంద, ఇంకొక వంద, ఇంకొక వంద కలిపి నీకు ఒక్కొక్క నెల 300, ఒక 400 ఎక్స్ట్రా ఇస్తున్నాడు. నీకు తెలుస్తుందా దాని తేడా? తెలియటంలే. ఎందుకు? నీ జీతం 50,000 కనుక 300, 400 ఇస్తే నీ జీవితం మారిపోతుందా? మారిపోతుందా? మారదు.
ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? తక్కువ కొలతానండి, తక్కువ కొలత. సరే, సపోజ్ నీ జీతం 50,000, నీవు ఒక 6 నెలలు పోగేసి దేవుడికి ఒక 2 లక్షలు ఇచ్చావు, ఎంత ఇచ్చావు? అయితే వచ్చే నెల దేవుడు 2 లక్షలతో పాటు ఇంకొక రెండు కలిపి 8 లక్షలు ఇచ్చాడు. తెలుస్తుందో తెలీదా? ఇప్పుడు చెప్పండి, నీకు ఎందుకు తెలియటం లేదు? ఎక్కడ ప్రాబ్లము? ద మెజర్ ఈజ్ ద ప్రాబ్లం. పక్కన చెప్పండి, కొలత సమస్య అనండి. చాలామంది 10 రూపాయలు ఇస్తున్నారు దేవుడికి. కరెక్ట్, దేవుడికి 10 ఇచ్చావా? నేను ఇంకెత్తా నీకు, ఇంకో పది 10 రూపాయలు ఇస్తున్నాడు. తెలుస్తుందా? తెలియట్లే. మళ్ళీ ఇంకో 10 ఇరా, 10 అన్నాడు గొప్ప దూతన. ఏ, ఇంకో 10 బదులే, 10 4 ఎంత తెలుస్తుందా నీకు? 40 రూపాయలు తెలియట్లే. అందుకోసమే తేడా చూడలేకపోతున్నారు. యు సీ దట్ నౌ? కొలత అనండి. ఎంతమందికి దేవుడి నుంచి పంట రావాలనుకుంటున్నారు అంటే, ప్రతి క్రైస్తవుడు లక్షాధికారి అవ్వగలడు, ప్రతి క్రైస్తవుడు కోటీశ్వరుడు అవ్వగలడు. సో నీ విత్తు 100లు దాసి దేవుడికి, వేలు ఇస్తాడు. 1,000 దాసి లక్షలు ఇస్తే దేవుడు ఎందులో ఇస్తాడు? లక్షలు. 1,000,000 దాసి కోట్లు ఇస్తే దేవుడు ఎంత ఇస్తాడు? ఎందులో తిరిగిస్తాడు? ఇప్పుడు సపోజ్ నువ్వు 1 కోటి ఇచ్చావనుకో, దేవుడు ఎన్ని ఇస్తాడు? 2, 3, 4 చూస్తావా చూడవా? కానీ నువ్వేంటి 10 రూపాయలు వేస్తావు? దేవుడు ప్రతి నెల ప్రతిసారి 20, 30 ఇంకో 10, 10, 40 వేసేస్తాడు. తెలుస్తుందా నీకు తేడా? తెలుస్తుందా? భూమి మీద ఎవడైనా దరిద్రం అనుభవించాలి, కానీ క్రైస్తవుడు అనుభవించడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఈ సిస్టమ్ పెట్టాడు కనుక. ఇప్పుడు చెప్పండి, నీ సమృద్ధి నీ కొలతలోనే ఉందా లేదా? యువర్ ప్రాస్పరిటీ ఇన్ యువర్ మెజర్. 2018 యువర్ ప్రాస్పరిటీ ఇన్ యువర్ మెజర్. ఇఫ్ యూ గివింగ్ క్రోర్స్, ఇఫ్ యూ గివింగ్ 10 క్రోర్స్, గాడ్ విల్ గివ్ యూ ఇన్ 10 క్రోర్స్. ఓకే, ఇదేంటి ఇచ్చుట? ఇచ్చుట అనండి. నేను ఇప్పుడు చెప్పేవాడిని, అంతకుముందు 2010లో చెప్పేవాడు. నువ్వు టీ స్పూన్తో కొలిస్తే దేవుడు కూడా ఏ స్పూన్తో కొలుతాడు? టీ స్పూన్. నువ్వు ఏం తెస్తావు? టీ స్పూన్ తెస్తావు? దేవుడు టీ స్పూన్ తెస్తావా? ఎన్ని వేసావు టీ స్పూన్తో? ఒకటేసావా? తీరా దోత, పెద్ద దోత అనమాట. దోత. నువ్వేం తీసావు? టీ స్పూన్. ఇంకో టీ స్పూన్ తెస్తావు దోత. ఏయ్, ఎన్ని కొలతలు? 3 కొలతలు. 1, 2, 4. నా దేంతో? టీ స్పూన్. రైట్. అవతల తీసాడు, బిందె తీసాడా? నువ్వు కూడా బిందె తీ. ఎన్ని? వాడు ఎన్ని వేసావు? 1 కొలత. నువ్వు 3, 4, 5. తర్వాత వాడు ఏం తీసాడు? డ్రమ్ము. నువ్వు కూడా డ్రమ్ము తీ. యు సీ దట్ నౌ? పక్కన చెప్పు, నీ చేతిలో టీ స్పూన్ ఉందా డ్రమ్ ఉందా అని అడుగు. ద మెజర్ విల్ ఆల్వేస్ డిసైడ్ హౌ మచ్ యూ షుడ్ గెట్ బ్యాక్. ద మెజర్. అందుకే దేవుడు ఉన్నాడని, ఆయన్ని వెతుకువానికి ఫలము దయచేయవాడని ఏం చేయాలంట? దాన్ని ఏమంటారంట? విశ్వాసం. ఓన్లీ ఫెయిత్ పీపుల్ క్యాన్ గ్రో టు ఎనీ ఎక్స్టెంట్. ఇట్ ఈస్ అప్ టు యూ టు లివ్ ఎ ప్రాస్పరస్ లైఫ్. ఎవరో నీకు అవసరం పనిలేదు. ఇట్స్ అప్ టు యూ. యు వాంట్ టు బికమ్ ఎ మిలియనర్ ఆర్ ఎ బిలియనర్? అప్ టు యూ. ఇప్పుడు చెప్పండి, దరిద్రులు ఎందుకు దరిద్రంలో ఉన్నారు? దరిద్ర కొలత. సో బీ ప్రిపేర్డ్ టు గివ్. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద కింగ్డమ్. యూ విల్ గెట్ ఇట్ బ్యాక్, నో లాసెస్. అందుకని ఒక మాట అంటాడు తెలుసా, నీకు దేవుని రాజ్యంలో లాసులు ఉండవు. నువ్వు రియల్ ఎస్టేట్లో పెడితే అక్కడ కబ్జా చేస్తాడేమో, అవునా? ఒకవేళ నువ్వు బ్యాంకులో పెడితే ఆ బ్యాంక్ మూసేయచ్చేమో, నష్టాలు రావచ్చేమో, షేర్లో పెడితే పోవచ్చేమో. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? తీయండి ఒకసారి లోక 6:38 ఒక మాట ఉంటుంది. ఆయన అణిచి కుదించి దిగజారి ఎక్కడ పోస్తాడో తెలుసా? ఎక్కడ? ఒడిలో. అంటే ఒకటి కింద పడదు, పై పడదు, మీ ఆయన జేబులో పడదు, పక్కింటి జేబులో పడదు, నీ ఒడిలోనే పడుతుంది కొలత. హల్లెలూయా. యు సీ దట్? సో యు విల్ నాట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మిస్ ద హార్వెస్ట్. అంటే పంటను కోసుకోకుండా ఉండడం అనేది అసంభవము. నీ పంట ఎక్కడికి వస్తుంది? ఇంకోటి అంటాడు, నేను ఎలా వస్తుందో చూస్తా. నా దేవుడు నా ఒడిలో పెట్టగల సామర్థ్యుడు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టీల్ యువర్ హార్వెస్ట్ ఫ్రమ్ జెహోవాస్ హ్యాండ్ అండ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. హీ విల్ సీ దట్ యూ రిసీవ్ ఇట్ ఇన్ టు యువర్ బాసమ్. నో థ్రెటనింగ్, నో బడి కెన్ స్టీల్ ద హార్వెస్ట్. అంటే ఈ భూమి మీద ఎవరి చేతిలో నుంచి డబ్బులు పోతాయేమో, కానీ నీ జేబులోకి డబ్బులు వచ్చేటట్టు దేవుడు చూస్తాడు. ఎక్కడ పడుతుంది పంట? నీ ఒడిలో. యూనో రెవల్యూషన్స్ లైక్ దిస్ విల్ మేక్ యూ ఎ బిగ్ గివర్ అండ్ ఎ బిగ్ రిసీవర్. రైట్, ఇది ఇచ్చుట. ఎంతమందికి అర్థమైంది ఇచ్చుట గురించి? ఓకే, సామెత గ్రంథం 3:9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. ఆగండి, ఇప్పుడు నీ రాబడి అంతట్లో ఏమివ్వాలంట? అంటే నీవు ఇచ్చే ఆ 20% చివరిని ఇవ్వాలా, 2 రోజులు ఇవ్వాలా, మొదట ఇవ్వాలా? మరి ఆదివారం 7వ తారీఖు వచ్చింది కదా, ఎప్పుడు ఇవ్వాలా? నీకు వచ్చే 10,000లోంచి 1,000 రూపాయలో 2,000 ముందు పక్కకి తీసేసి, లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్, లేకపోతే పేపర్ మీదకి 2,000 నీకని చెప్పి అప్పుడు మిగిలిని వాడాలి. కనుక దేవునికి తీయకుండా మిగిలిని వాడకూడదు. ఆ 10,000లో 2,000 తీసి, 1,000 రూపాయలు తీసి మూట కట్టి పక్కన పెట్టాయి. ఆ తర్వాత 9,000 నుంచి ఇంటి అద్దె కట్టు, మందులు కొనుక్కో, హాస్పిటల్ బిల్లు కట్టు,
ఎంతమందికి అర్థమైంది అంటే, మొదటిది ఇస్తే, మొదటి నువ్వు దశమభాగం ఇస్తే దేవునికి ఇచ్చినట్టు, దశమ భాగము మొదట ఇస్తే దేవుణ్ణి ఘనపరిచినట్టు. అంటే నువ్వు దేవునికి ఇచ్చి అవమానపరచవచ్చు కూడా, కానీ నీ పంట నీకు వచ్చేస్తుంది. అవునా? నీవు అసూతో ఇచ్చినా ఏడు తీచ్చినా ఇచ్చింది ఇచ్చినట్టే కదా. కానీ నువ్వు మొదట ఇస్తే దేవుణ్ణి ఏం చేసినట్టంట? సో నీ చేతిలోకి కొత్త డబ్బులు వచ్చాయి అంటే మొదట ఏముండాలి నీ మైండ్లో? ముందు నేను దేవుడికి తీసిన తర్వాత మిగిలినవి వాడతా. అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు చూడండి, చూడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఆగండి, కానుకలు ఏమన్నాడా? ఆస్తిలో భాగం కూడా ఏమన్నాడా? కొలత అనండి. మనకు తెలిసినల్లా చిన్న చిన్న బ్యాగ్ వస్తుంది, అందులో కొలిసి వేయడం ఎలాగా గుప్పిడితో. ఏ దేవుడు కూడా అదే పెద్ద దూత ఉంటుంది చెయ్య, దేవుడు చూస్తాడు, ఏ నీ చెయ్యి ఆడు గుప్పిళ్ళ చెయ్యి అంటాడు. ఆ దూత చెయ్యి చిన్న పద్ధతిలాగా, నువ్వు కూడా తీసుకో కానుక అంటాడు. కానీ అందులో కూడా రెండు నోట్లు ఎక్కువ పెట్టి అంటాడు, ఇట్టే ఆ చేతిలో వేస్తాడు. ఈ వాక్యము ఈరోజు మీ కొలతలను మార్చునుగాక. ఇప్పుడు నీ రాబడి అంతట్లో ఏమివ్వాలంట? నీ కొలత ఎలాగివ్వాలంట? ప్రథమ ఫలము, నీ ఆస్తులు భాగం ఇచ్చి యెహోవాను. ఇప్పుడు చదువు 10. అప్పుడు నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలో ఏమొస్తుందంట? కొత్త ఐడియాలు. హల్లెలూయా. ప్రపంచంలో అన్ని బ్రాంచుల్లో దేవుడు ఏమిచ్చాడు? కొత్త సంఘాలు. ఎలాగిచ్చాడో తెలియదు, ఇచ్చేశాడు. ఎలాగొచ్చాయో తెలియదు, ఎందుకు వచ్చాయో తెలియదు, వచ్చేసాయి. గాడ్, ఆ దేవుడికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? యు నో వాట్ ద నేమ్ ఆఫ్ దిస్ లార్డ్ జెహోవా? దెర్ ఈజ్ వన్ మోర్ నేమ్, హీఈస్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. అండ్ హీ కెనాట్ బికమ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ అన్లెస్ యూ సో ఎసీ. యూఆర్ గెటింగ్ మీ నా? ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ అంటే ఈ దేవుడు నీకేమిస్తాడు? నీకు విత్తనం ఇస్తాడు. నువ్వు విత్తితే నీకేమిస్తాడు? పంట. ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. He cannot be the Lord of harvest if you are not a sower. So the Lord of harvest is not giving you anything because he doesn't have a seed to give you harvest. Appudu eppudu appudu em vastadanta? Kotta draaksha rasam ante neeku teliyani reethilo devudu neeku aishwaryam isthadu. Kottade ee double ekkade ee ujyogam ekkade sudden ga ee promotion ekkade ee illu ekkade ee sthalam ekkade ee kotta yanni ekkade nunchi vastunnayi? Ganapara chuttulonchi vastunnayi. Hallelujah. ఇచ్చుటలోంచి సమృద్ధి వస్తుంది. అవునా? నీవు గణపరిస్తే సమృద్ధిలోంచి ఏమొస్తుంది? కొత్త కొత్తవి కూడా వస్తున్నాయి. అలాగే న్యూ బిజినెసెస్, మల్టిపుల్ ఇండస్ట్రీస్, మల్టిపుల్ థింగ్స్, నాట్ ద సేమ్ థింగ్. గణపరచబడాలంటే ఎవరి చేతిలో ఉంది? అది మీ చేతిలోనే ఉంది. ఈరోజు ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, దేవుడు తన నామ మహిమను నీ నామ ఘనత ద్వారా మహిమపరుచుకోబోతున్నాడు. యా, దిస్ ఇస్ వాట్ గాడ్ డస్. మలాఖీలో ఒక మాట అంటాడు దేవుడు, మీరు నా వద్ద దొంగిలితరి. ఎంతమందికి తెలిసింది? దేవుని దగ్గర నుంచి దొంగిలించగలం. అవునా? కెన్ వీ స్టీల్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్టీల్ ఫ్రమ్ ఎ గాడ్? చెప్పండి, దేవుడి నుంచి దొంగిలించుట సాధ్యమా? అసాధ్యము. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఎందుకంటే హీజ్ ఎ క్రియేటర్. ఇప్పుడు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్టీల్ ఫ్రమ్ ఎ క్రియేటర్. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ క్రియేటింగ్, హీ కెన్ రీక్రియేట్. అవునా? ఈవెన్ ఇఫ్ యూ స్టీల్ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ ఫార్మ్. అవునా కదా? మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఇట్ ఫార్మ్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ అంతే, ఇఫ్ యూ డోంట్ గివ్. అది అలాగే ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ నో స్టీలింగ్. మరి ఎలా దొంగిలిస్తావు అంటే, దేని నుంచి దొంగిలించావుడు మనము? దేవుడు మనకి సమృద్ధిగా తన చిత్తానుసారముగా సమృద్ధిగా ఉండడానికి వీలు లేకుండా మనము దేవుడి నుంచి దొంగిలించామంట. అంటే ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అలాగ ఇచ్చేవాడు. అలాగా మనకి ఇవ్వకుండా మనం ఏం చేసామంట? దేవుడి నుంచి దొంగిలించామంట. అంటే నీవు ఆశీర్వాదం పొందుకోకుండా ఉండడం దేవుడి నుంచి దొంగిలించినట్టే. గాడ్స్ హార్ట్ ఈజ్ టు సీ హిస్ ఇన్ అబండెన్స్. ఇఫ్ యూ నాట్ ఇన్ అబండెన్స్, దట్స్ స్టీలింగ్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఇవ్వకపోవడం కాదు, నీకు ఆశీర్వాదం రాకపోవడము ఆయన నుంచి ఏం చేసినట్టు? దొంగిలించినట్టు. So that, not giving to God, stealing from him. Yavarkaithe ee maata ardhamayindo, mee devudu adugu vaatikante uhinchu vaatikante athyadhikanga neeku isthadu. You see that now? Ala ivvakunda manam em chesamanta? Devudu nunchi dongilinchamanta. You see that now? This is how God says. Okay, now prema anandi,
మళ్ళీ అనండి ప్రేమ. ఓకే, ఈ ప్రేమకు ముందు ఈ మాట కూడా నేను చెప్పాలి ఒకసారి. చాలామంది ఇస్తూ ఉన్నారు పంట రాలేదు. ఎంతమంది నాకు లాభము ఏమి ఆర్థికంగా ఆశీర్వాదం లేకపోయినా ఇస్తున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఎంతమంది నాకు లాభం వస్తూ ఉంది అన్నవాళ్ళు ఎంతమంది? ఆశీర్వాదం చూస్తున్నాం నేను ఇచ్చుడు ద్వారా అని. ఓకే, దించేయండి. మరి ఇప్పుడు లాభం లేకుండా ఇస్తే ఏంటి? ఒక మాట చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 10:5 చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఆగండి, దేవునికి ఇస్తున్నాడు, అటు ప్రజలకు ఇస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. అవునా? ఇవన్నీ చేస్తున్నాడు, కానీ అతని జీవితంలో ఏమీ దేవుడు అతను దర్శించలేదు, మాట్లాడలేదు, ఆశీర్వదించలేదు, ఏమి జరగలేదు. అయినా ఇస్తానే ఉన్నాడు కొంతకాలం. చదవండి. 3, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే నువ్వు ఇంతకాలం చేసినవన్నీ ఒక్కటి కూడా పోలేదు, నువ్వు ఇచ్చిన కొర కూడా పోలేదు, అవన్నీ జ్ఞాపకార్థంగా చేరి ఇప్పుడు అది పెద్ద స్తంభం అయిపోయింది. ఇప్పుడు దేవుడు నీకు పంట ఇవ్వబోతున్నాడు. పక్కన చెప్పు, నువ్వు ఇచ్చిన ఇటుకలో ఒక్కటి కూడా పోలేదని చెప్పండి. నువ్వు చేసిన ప్రార్థనలో ఒకటి ఫెయిల్ అవ్వలేదనండి. నువ్వు ఇచ్చిన కానుకల్లో ఒక్క కానుక పోలేదనండి. నథింగ్ హస్ గాట్. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటాడు తెలుసా, మెమోరియల్. అవంటే ఆయన సన్నిధిలో ఎదుగుతున్నాయండి. ఎదిగి ఇంత అయినప్పుడు దేవుడు చెప్పాడండి, ఇది ఎవరిది, ఇంత పెద్దగా ఉంది అంటున్నాడంట. ఇది చాలా కాలం అయిపోయింది, మనం దీనికి ఏమి పంట అవ్వలేదు, ఇది ఎంత పెద్ద అయిపోయింది అంటున్నాడంట దేవుడు. ఇది ఎవరిదంటే కొర్నేలిదా. అయితే పేతురుని నేను దేనికోసం పిలిచానో తెలుసా, అన్యజనులకు బోధించడం కొరకు. మొదటి వ్యక్తిగా ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? కొర్నేలిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సో అన్యజనులందరిలో కల్లా 20-30 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఇస్తూ అలాగే భక్తిగా ఉండే, అంటే కొర్నేలి యొక్క జ్ఞాపస్తూపం ఎంత పెద్ద అయిపోయింది అంటే అన్ని జనుల్లో మొదట అపోస్తులను పేతుని ఎక్కడ పంపించాడు? కొర్నేలి ఇంటికి పంపించాడు. ఎంతమందికి అర్థమైంది? నీ అన్ని జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాయి నీ ప్రార్థనలు, కానుకలు. ఒకరోజు నీ ఆశీర్వాదంలో కొట్టుకుపోతావు, నది వల్ల నువ్వు. హల్లెలూయా. యు విల్ ఓవర్ఫ్లో ఇన్ ద బ్లెస్సింగ్ టైమ్. సో బీ పేషెంట్ వెన్ గాడ్ ఈస్ స్టిల్ నాట్ గివింగ్ యూ ద హార్వెస్ట్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. హల్లెలూయా. నీకు పంట ఇచ్చి తీరతాడు. హీ విల్ గివ్ యూ ద హార్వెస్ట్. హీ విల్ షోర్లీ గివ్ యూ ద హార్వెస్ట్. ఒకటి ఆగండి, ఇంకొక మాట మీకు చెప్తున్నాను. మీరు దేవునికి ఎలా, అందరూ దేవునికి ఎలా ఇస్తున్నారో తెలుసా? చాలామంది ఏమంటారో తెలుసా, అవసరం కోసం ఇస్తున్నారు. సేవ అవసరం కొరకు. కరెక్టే, అవసరం కొరకు ఇవ్వాలి. ఎప్పుడైనా సపోజ్ మీ అబ్బాయికి ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు, పొద్దున ఎగ్జామ్, మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది, నువ్వు బస్ టికెట్కి వెళ్ళడం రావడానికి 100 రూపాయలు, మధ్యాహ్నం భోజనానికి 100 రూపాయలు, కరెక్ట్గా అతను ఎగ్జామ్ రాసి భోంచేసి మధ్యాహ్నం భోంచేసి రావాలంటే ఎంత ఇవ్వాలా? 200. నువ్వు ఏం చేసావు అతనికి? ఒక 200 ఇచ్చారు, అవసరానికి తగ్గట్టు ఇచ్చారు. ఇంకొక తండ్రి ఏం చేశాడు, అరే నువ్వు బస్సులో వెళ్ళక, ఎగ్జామ్స్ కదా, టైం పడుతుంది, అందరు జనాల్లో ఎక్కి నువ్వు క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళు, క్యాబ్లో నువ్వు ఇంకొకసారి రివైజ్ చేసుకోవచ్చు. అవునా? సబ్జెక్ట్ బాగా రివైజ్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది నీకు. అవునా? అని చెప్పి క్యాబ్ మాట్లాడుకోవడానికి ఏం చేశాడు, వెళ్ళడానికి 500, రావడానికి 500, 1000 రూపాయలు ఇచ్చి మధ్యాహ్నం అందరితో పాటు అక్కడ తినక మంచి ఏసీ రెస్టారెంట్లో, అవునా, నీకు కావాల్సిన మంచి, అవునా, మంచి భోజనము, కొంచెం పెరుగన్నం, ఒక జ్యూసు కూడా తాగు అని చెప్పి 1000తో పాటు ఇంకొక 500, 1000తో పాటు ఇంకొక 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే ఎంత ఇచ్చాడు? 2000 ఇచ్చాడు. అవునా? మరి ఇతను ఆ కుమారుడి యొక్క అవసరంలోకి ఇచ్చాడా, సమృద్ధిలోకి ఇచ్చాడా? సమృద్ధిలోకి ఇచ్చాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు కొరింథీయుల్లోంచి, నీవు దేవుని మందిరానికి ఎలాగిస్తున్నావు, అవసరం కోసం ఇస్తున్నావా, సమృద్ధి కోసం ఇస్తున్నావా? అవసరం కొరకిస్తే నీ అవసరాలు తీర్చబడతాయి, సమృద్ధి కొరకిస్తే నీకు నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. అయ్యా, యు సీ దట్? 2 Corinthians 9:5. యా, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక
ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. ఇంగ్లీష్ అవుతా. ఐ థాట్ ఇట్ నెసెసరీ టు ఎగ్జార్ట్ ద బ్రదర్ దట్ దే వుడ్ గో బిఫోర్ యూ అండ్ మేకప్ బిఫోర్ హ్యాండ్ యువర్ బౌంటీ వేర్ ఆఫ్ యూ హ్యాడ్ నోటీస్ బిఫోర్ దట్ ద సేమ్ మైట్ బి రెడీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ బౌంటీ నాట్ ఆఫ్ కౌచస్నెస్. ఇక్కడేముంది, అవసరానికి కాదు, దేనికి తగ్గట్టు ఇవ్వాలంట, సమృద్ధి. బౌంటీ అనండి, బౌంటీ. Not as necessity, but as bounty. Let this change your lifestyle from today. Devudu oka maata cheptunnadu. Em cheptunnado telusa? Nenu ee maata mari ippudu suppose mi ayana buradalo padipoyadu ankonde. Suppose oka kullikallo padipoyadu. Koncham fantaki ikkada koncham burad antukondi intiki vachadu. Eme idi utakave ani ichadu. Nuvu em chestavu? Dani nilabattukunte ela pattukella pattukuntao. Diskaltao. తీసుకొచ్చి ఏం చేస్తావు? పనాం గెత్తావు. ఏమే ఉతుకు. ఈరోజు బురదలో పడ్డాడు అమ్మా, దుర్వాసన స్మెల్. ఆ పనాం కూడా ముక్కు మూసుకొని క్లీన్ చేస్తుంది. లేకపోతే వాషింగ్ మిషన్లో వేసేస్తావు, లేకపోతే డ్రై క్లీనింగ్ కూడా ఇచ్చేస్తావు. ఇచ్చేసి శుభ్రం చెప్తావు, లేకపోతే నువ్వే అక్కడ పెట్టి దూరం నుంచి నీళ్ళు వేసి అలాగే మగ్గేసి ఇలా కొట్టి తర్వాత సబ్బేసి సర్ఫ్ వేసి శుభ్రం చేస్తావు. అంటే ఒక అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా చెడ్డ దాంట్లో పడితే ప్రేమిస్తావా ద్వేషిస్తావా? ద్వేషిస్తావు, అసహ్యం వేస్తావు. అయితే మనిషి అంట పాపములో పడిపోయి ఒక మరక తెచ్చుకుంటే దేవుడు చి శుభ్రమవును కాక అనలేదు. దూరం నుంచి వర్షం కురియును కాక, సర్ఫ్ ఎక్సెల్ శుభ్రపరచును కాక, మిఖాయిల్ నీ కత్తితో అమ్మక కట్ చేసేయి, నేను కొత్తది చేస్తా అనలేదు, దాన్ని చంపే అనలేదు. ఏమన్నాడో తెలుసా దేవుడు? దాన్ని నేనే శుభ్రం చేస్తా అని తన హస్తంతో చేయలే, నోటి ఊపిరితో చేయలే, నాలుకతో చేయలే, తన రక్తంతో కూడా చేయలే, తనకంటే ముఖ్యమైన తన కుమారుడు రక్తముతో పాపాన్ని తీశాడంట. అంటే నువ్వు మంచి పని చేస్తే కాదు, ఒక చెడ్డ పని చేసినా తన కుమారుని రక్తముతో కడిగాడంటే నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. గాడ్ ఇస్ స్టిల్ లవింగ్. సాధారణంగా మంచి చేస్తేనే ప్రేమిస్తాము, వాడు చెడు చేసి చెడ్డ మరక తీసుకుంటే శుభ్రం చేయచ్చు కదా. ఇక్కడ నుంచి ఇక పైన పర్లోకం నుంచి టచ్ బి క్లీన్ అంటే ఏమవుతుంది? శుభ్రమౌని కాక అని ఒక మాట అండి. నీ మాట చాలయ్యా అని పాడతాం కదా, నీ చూపు చాలయ్యా అని. ఆయన చూస్తే శుభ్రం అవుతుందా లేదా? ఆయన మాట శుభ్రం అవుతుంది. కానీ ఏం చేశారంట? ఆయన తనకంటే విలువైన తన కుమారుని రక్తముతో కడ. అంటే ఏంటి? నీకెంత ఎలాంటి వాడు అయినా నా ప్రేమ మారదు. ఎక్కడ ఇబ్బంది ఉందో ఒక మిక్కుడు హస్తం పెట్టుకోండి. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్ హీల్ ద క్యాన్సర్. కిడ్నీలు పాడైపోయాయా? కొత్త కిడ్నీలు దయచేయి. ఊపిరితిత్తులు పాడైపోయాయా? కొత్త ఊపిరితిత్తులు దయచేయి. గుండె నెమ్మదిగా కొట్టుకుంటుందా, స్పీడ్గా కొట్టుకుంటుందా? వాల్వ్స్ బ్లాక్ అయ్యాయా? బలహీనమైన గుండె దాన్ని ముట్టి స్వస్థపరచు. బ్రెయిన్ ట్యూమర్ని తీసివేదైనా, ప్రతి విధమైన క్యాన్సర్ కణాలను తీసేయి. కనుచూపును సరళము చేయి, కెటరాక్స్ని సరళము చేయి. తలనొప్పిని, సైనస్ను, మైగ్రేన్ని తీసివేయి నాయన. మోగా చెవిటి దయ్యాన్ని తీసివేసి నత్తి నాలుకను మాట్లాడే చక్కటి నాలుకగా మార్చమని ప్రార్థిస్తున్నాను. పంటి నొప్పిని, నాలుకలో ఉండేటువంటి అల్సర్లను, పుళ్ళను తీసివేయి. థైరాయిడ్ వ్యాధిని తీసివేయి. చర్మ వ్యాధులను తీసివేయి. ఆస్తమా, ఇసినోఫీలియా వ్యాధులను తీసివేయి నాయన. స్పాండిలైటిస్ వ్యాధిని, నరాల బలహీనతను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎముకల్లో నొప్పి, జాయింట్ పెయిన్స్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జాయింట్ పెయిన్స్, చాలామంది జాయింట్ పెయిన్స్ వాళ్ళు హీల్ అవుతారు ఈరోజు. లార్డ్ ఎముకల్లో ఉండే నొప్పులను తీసేయి, నడుము నొప్పిని తీసేయి నాయన. తుంటి నొప్పిని, మొఖాళ్ళ నొప్పిని, మడము నొప్పులను, ఎముకల్లో నొప్పులను, కండరాల నొప్పులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. కిడ్నీలో, గాల్బ్లాడర్లో రాళ్లను తీసివేయండి నాయన. స్ప్లీన్ను ముట్టి స్వస్థపరచండి. లార్డ్ జీసస్ హీల్ దర్ బాడీస్. పైల్స్ వ్యాధిని తీసివేయండి. ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, ఏ గర్భమైతే ఇప్పుడు దాకా పండలేదు, 5, 10, 15, 25, 30 సంవత్సరాలను కూడా ఇంకా అడుగుతున్నారు నాయన, వారి విశ్వాసము గొప్పది. ఆ గర్భాన్ని సంవత్సరము ఫలించే గర్భములా చేయమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడనే యేసయ్యా, తల నుంచి బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, ఏ వ్యాధి ఉన్నా, లివర్ కిరోసిస్, ఆ వ్యాధిని నజరేయుడనే యేసు నామమున ఆ దేహంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. శాటిలైట్ సంఘాల్లో, ఎక్కడెక్కడ శాటిలైట్ సంఘాల్లో అయితే ఉన్నారో ఇప్పుడే ఏసు రక్తముతో, ఇప్పుడే అయ్యా నీ దెబ్బల వలన ఇంత ప్రేమిస్తున్నావు గనక, ఇదిగో నీ ప్రేమను పొందుకుంటే నీ స్వస్థతను పొందుకున్నట్టే.
ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత. దేహములో గడ్డలు, కణుతులు, రక్తస్రావము, ఏ ఏ ఇన్ఫెక్షన్లు, వైరస్లు, జ్వరము, దగ్గు, జలుబు, ఎలర్జీలు ఏవేవైతే ఉన్నాయో ఈరోజు ఎవరెవరైతే ఆపరేషన్కి అపాయింట్ చేయబడ్డారో వారిని ముట్టి పరిపూర్ణమైన స్వస్థత తల నుంచి అరికాలు వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నాజరేయుడైన నాజరేయుడనేసి నమను ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్ హీల్ దెమ్, విజిట్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ టుడే. In Jesus' mighty name I pray. Amen.